నెల్లూరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో రోజ్మెన్ మేడం సెక్షనల్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్క స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పాల్గొని ప్రజలకు కరోనాపై చైతన్యం కలిగించాలని తెలిపారు. ఇందులో మరణాల రేటును తగ్గించాలని ప్రజలలో అవగాహన కల్పించాలని కోరారు. మరియు కొన్ని హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్లో కొంతమంది వాలంటీర్ల చేత అవినీతిని అరికట్టడానికి సంస్థల తరఫున ప్రతినిధులను ఏర్పాటు చేయాలని తెలిపారు. తెలుసుకొని చాలా భయంగా ఉంది. ఓకే ఓకే, మనం భయపడ్డా కూడా మన యొక్క విధులు ఉన్న దీన్ని బట్టి మనం తప్పకుండా మరి గవర్నమెంట్కి వర్క్ చేయాలి, అలాగే ప్రజలకు కూడా మనం సేవ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మనం ఇప్పుడు ఎన్జిఓస్లో మన బాధ్యత ఏంటి అనేది ఫస్ట్, మీరు ఇంతకుముందు చాలా వర్క్ చేశారు లాస్ట్ ఇయర్ పాండమిక్ అసలు ఎంత అంటే ఎంప్లాయీస్కి రెస్ట్ లేదు, ఎన్జిఓస్కి రెస్ట్ లేదు, అందరం కూడా చాలా ఏర్పడి మంచిగా పనిచేశాము. చాలా వరకు కోవిడ్ పోయింది అనుకున్న తరుణంలో మన అజాగ్రత్తల వల్ల మళ్ళీ మనకి చుట్టుకుంది. సో ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఆల్రెడీ గవర్నమెంట్ రియాక్ట్ అవ్వక మొదలుపెట్టింది, అయినా కూడా ఇంకా ప్రజల భాగస్వామ్యం మీ భాగస్వామ్యం లేదే ఇది పూర్తే కాదు. సో ఫస్ట్ మనకి ఈ జనాల అవేర్నెస్ అనేది కల్పించడం అనేది మనకు చాలా ముఖ్యం. చాలామందికి అవి ఏముందిలే అని గురియేస్తున్నాం. ఇటువంటి యాక్చువల్గా ఇటువంటి సమావేశాలు కూడా మనం పెట్టకూడదు, ఎందుకంటే మనకి చాలా థ్రెట్ ఉంది. మన పక్కనే ఇంకేముందో మనకు తెలియదు, దారిలో వచ్చేటప్పుడు ఎక్కడ మనం ఆడితే ఇంకొక ఆయనకి ఏముందో తెలియదు, ఎవరితో కాంటాక్ట్తో వస్తే ఎలా మనకి అది చుట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఫస్ట్ మన ఈ జనాల్లో ఈ ఎస్ఎంఎస్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనకి సోషల్ డిస్టెన్స్, మాస్క్, అలాగే ఏది కుట్టుకున్నా ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా వెంటనే చేతులు శానిటైజ్ చేసుకోవడం కానీ సబ్బుతో కడుక్కోవడం కానీ ఇటువంటివి కంపల్సరీగా జనాల్లోకి చివరి స్థాయి దాకా వేరేదాకా మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తర్వాత సో మనం వ్యాక్సిన్ వేయించుకున్నాం, మనం బాగానే ఉంది అనుకున్నాం, కానీ మన పక్కన మనతో పనిచేసే వాళ్ళు వేసుకోవట్లేదు, లేదు మన ఇంటి దగ్గర వాళ్ళు వేసుకోవట్లేదు, బజార్లో చాలామంది వ్యాక్సిన్ అంటే భయపడి పాడుకుంటున్నారు. అంటే దీన్ని ఏంటి ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ లేనిపోయిన ఎలిగేషన్స్ అన్నమాట. ఇందుకు వ్యాక్సిన్ తీసుకున్నా పలానా ఆశా వర్కర్ ఎలా చనిపోయింది, పలానా చోట ఎలా జరిగింది, మంచికన్నా కూడా చెడు ఎక్కువ ప్రచారం చేస్తున్నాను వాట్సాప్లో. సో ఇటువంటి వీటి వల్ల ఏంటంటే చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. అమ్మో వ్యాక్సిన్ తీసుకుంటే ఒళ్ళోకి వస్తాయట, వ్యాక్సిన్ తీసుకుంటే రెండు రోజులు జ్వరం వస్తుందట, దీనికి భయపడి వ్యాక్సిన్ వేసుకోవడం